కాదని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోనే పబ్లిక్ మీటింగ్ పడి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాం. రాహుల్ గాంధీ సోనియా గారిని తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో పార్టీని పోగొట్టుకుంటే వాళ్ళకి ఈ పిల్లగాడు వచ్చి వాళ్ళని తిట్టి అందుకనే ఆ షాక్ ఇచ్చింది పబ్లిక్. ఇది నిన్న 64 చేసినాం, నెక్స్ట్ టైం 124 చేస్తాం. ఎందుకంటే డీలింగ్ పేషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 120 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకనే కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. ఓటర్ దగ్గర పోయి మీడియా అని చెప్పకండి, మన కార్ గుర్తు ఓటేస్తే ఎన్నిస్తారని చెప్పినావు అని మీరే అడగండి, మీకు తెలుస్తుంది. రికార్డు చేసుకోరి, పెన్ కెమెరా పెట్టి. సరే ఇప్పుడు కేటీఆర్ చేసిన సవాల్ని మీ రిప్లై. కేటీఆర్ మల్కాజ్గిరి సంబంధమైన సిరిసిల్ల 81 వచ్చినావు, మన సీఎం కొడుకుగా 15 డిఫాక్టో సీఎం, నీ కాన్షియస్లో తెలంగాణ ప్రజలు నల్గొండ ప్రజల ట్యాక్స్ పైసలు హైదరాబాద్ ట్యాక్స్లు అన్నీ తీసుకుపోయి సిరిసిల్ల సిద్దిపేట గజ్జూలో పెట్టుకొని ఆఫ్రల్ 30,000తో గెలిచినావు, మేము 55,000తో గెలిచినాం, 15 ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి. ఇన్సిడెంట్తో మల్కాజ్గిరి సంబంధమైన అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తాను, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను నా పార్టీకి రిటైర్ అవుతాను. నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ పని చేసుకుంటాం. సారీ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది, 20 ఇయర్స్ కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్ కేకే మైనాడు సావు తప్పి కర్నూలు ఓటమైనట్టు 81తో గెలిచాడు. తర్వాత సీఎంగా ఉండి అంటే డిఫాక్టో సీఎం ఉండి 30,000 మీ ఒక్కొక్కరు 55,000తో గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్ సీఎంగా సేమ్ ఫీల్ కావాలి, రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి, ఏదైనా సంపాదించుకొని పైసలు ఇచ్చుకొని దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి. 30,000తో గెలిచిండేదాన్ని మీరే నేను ఆ పొజిషన్లో రిజైన్ చేసుకుంటుంది. 10 ఇయర్స్ ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అని నాన్నే పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? 200 కోట్ల పైన పెట్టాడు, ఓటుకు 6,000 రూపాయలు వచ్చింది. ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నేషనల్ మీడియా ఇండిపెండెంట్ పాస్ చేసిన ఫ్లోరైడ్ వాటర్ పోవా, మా కృష్ణా వాటర్ నాకు కేటీఆర్ కంపారిజన్ ఏంది? 100,000 కోట్లు ఉండొచ్చు, కాళేశ్వరం దోచుకున్నాయి, ధరణీలు దోచుకున్నాయి, కానీ నా దగ్గర పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి చూడగొట్టాలంటే ఈజీ పని, వాళ్ళు ఆయనే ఓడిపోయిండు. మామూలు ఆర్డర్ వెంకటరమారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. సిరిసిల్లలో పోటీ చేస్తారు సార్? మీరు చేస్తావా? ఎక్కడైనా చేస్తాను. కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను. సిరిసిల్ల 30,000తో ఏదో కష్టపడి 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. కేసీఆర్ ఇస్ ఛాలెంజింగ్ సీఎం యూఆర్ టు మొత్తం ఎంపీ ఓడిపోయినా మెంటలీ ఇంకేం మాట్లాడతారు? కుర్చీ తీసుకుంటానికి నేషనల్ పార్టీ మా లీడర్ ఖర్గే గారు, సోనియా గాంధీ, ఎమ్మెల్యేస్ అందరు కలిసి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాం. ఆయన మాకు సీఎం, ఆయన లీడర్షిప్లో మేమందరం కూడా యునైటెడ్గా కంబైన్ డిసిషన్తో ఇలా మీరు సెక్రటరీ మీరే ఎగ్జాంపుల్. ఇన్ని 1,000 మంది అంతమంది చూసి నయపడం మీరు ఈ ఎగ్జాంపుల్ మీరే ఓటు చేయండి. కొన్ని 1,000 మంది వస్తుంది ఇక్కడికి మా ఇంటికి, అప్పుడు విజిటర్స్ రాలేదంటే అప్పుడు